హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ ఎంసెట్ 2020 ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడిస్తారు, ఎందుకు లేట్ చేస్తున్నారు, సో దీని గురించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఓకేనా, ఎందుకు ఇలా లేట్ చేస్తున్నారు అనేది ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఏఐసిటి వాళ్ళు ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ చేయడానికి ఒక లాస్ట్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఓకే, సో ఫైనల్గా మనం ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో, సో వీళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏపీ ఎంసెట్ వెబ్సైట్ చూద్దాం ఒకసారి, ఏమైనా అప్డేట్స్ ఏమన్నా వచ్చాయేమో అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక స్క్రోలింగ్ అయితే వెళ్తుంది. ఫర్ ఆప్షన్ ఎంట్రీ ద షెడ్యూల్ విల్ బి గివన్ షార్ట్లీ. సో ఈ స్క్రోలింగ్ అనేది దాదాపు 1 వీక్ నుంచి ఇలాగే వెళ్తుందన్నమాట, కాకపోతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వటం లేదు. ఓకేనా, సో ఆ షార్ట్లీ అంటే మనం ఏమనుకుంటామంటే దాదాపు ఒక 2 or 3 or 4 డేస్లో ఇస్తామని అనుకుంటాం, కానీ ఇదే దాదాపు 10 డేస్ పైన అయిపోతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఏఐసిటి వాళ్ళు అయితే చూడొచ్చు మీరు, ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయన్నమాట, వీళ్ళే ఇస్తారు. సో వీళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రీసెంట్గా, చూడొచ్చు ఇక్కడ మీరు, ఏఐసిటిఈ అకాడమిక్ క్యాలెండర్ 2020-21 టు ఆల్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్. సో మన ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ఏవైతే ఏఐసిటి నుంచి అప్రూవ్డ్ పొందాయో, ఈ కాలేజెస్ యూనివర్సిటీస్ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట, వాళ్ళకి ఈ నోటీస్ అయితే వర్తిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్పారంటే వీళ్ళు, రివైజ్డ్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21 అంటే అకాడమిక్ క్యాలెండరు రివైజ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఏఐసిటి ఈజ్ ఇన్ రిసెప్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఎక్స్టెండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ టు ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్ డిప్లొమా, డిప్లొమా లెటర్ ఎంట్రీ, యూజీ అండ్ పీజీ టిల్ 31st December 2020, కన్సిడరింగ్ ద లేట్ అనౌన్స్మెంట్ ఆఫ్ సెట్ రిజల్ట్ ఇన్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ డ్యూ టు కోవిడ్-19. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే, కొన్ని స్టేట్స్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ చేయడానికైతే మాకు టైం కావాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ అయితే ఏఐసిటి వాళ్ళకి ఇచ్చారంట. ఎందుకంటే సెట్ రిజల్ట్స్ రావటం లేదు, లేకపోతే కోవిడ్-19 ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మాకు టైం పడుతుంది, మాకు ఇంకా టైం కావాలి, ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ చేయడానికి మాకు టైం కావాలి అని చెప్పేసి వీళ్ళైతే ఏఐసిటి వాళ్ళని రిప్రజెంటేషన్ అనేది ఇచ్చారు. సో వాళ్ళు కోరింది ఏంటంటే, దాదాపు అన్ని స్టేట్స్ కూడా వాళ్ళు కోరింది ఏంటంటే December 31st వరకు టైం కావాలని చెప్పేసి ఏఐసిటి వాళ్ళని కోరారంట. అంటే December 31st లోపల మేము ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తాము అనే విధంగా. సో వీళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడొచ్చు మీరు, కన్సిడరింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ ఏఐసిటి ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ ఇన్ దేర్ ఎర్లియర్ సర్క్యులర్ డేటెడ్ 18/11/2020 హ్యాస్ డిసైడెడ్ యాజ్ అండర్ ద లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ టు ఇంజనీరింగ్ కోర్సెస్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 31st December 2020 ఇన్ ఓన్లీ దోస్ కేసెస్ వేర్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ హ్యాడ్ నాట్ స్టార్టెడ్. సో ఎక్కడైతే అడ్మిషన్స్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదో, ఏ స్టేట్స్లో అయితే స్టార్ట్ అవ్వలేదో, వీళ్ళు December 31st లోపల కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏఐసిటి అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది. ఓకే, సో అది విషయం. మన ఆంధ్రాలో కూడా వీళ్ళు ఆప్షన్ ఎంట్రీ ఎందుకు ఇవ్వలేదంటే, వీళ్ళైతే ఏఐసిటి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, మేము మాకు ఇంకా టైం కావాలి,
మేము అప్లై కంప్లీట్ చేయలేమని చెప్పేసి వాళ్ళైతే టైం పెట్టుకున్నారనమాట. సో ఏది ఏమైనా సరే మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది డిసెంబర్ 31 లోపల కంప్లీట్ అయిపోతుంది. సో ఏ సిటీ వాళ్ళు ఇచ్చిందో అదే లాస్ట్ డేట్ అనమాట. డిసెంబర్ 31 లోపల మొత్తం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళ నోటీస్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం చూస్తే కనుక ఈరోజు డిసెంబర్ 8 కాబట్టి త్వరలోనే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది రావచ్చు అనమాట. ఎందుకంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది కదా. సో ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ కావాలి, ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ కాని వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ రావాలి. సో మినిమం మనకి 2 కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు, ఓకేనా? ఫస్ట్ కౌన్సిలింగ్, ఫైనల్ కౌన్సిలింగ్ అని. సో కాబట్టి మనకి త్వరలోనే వెబ్ ఆప్షన్స్ అనేది రావచ్చు. ఒకవేళ వీళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తే కనుక నేను వెంటనే వీడియో చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. కాబట్టి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సో నేను ఈ నోటిఫికేషన్ కూడాను మీకు పీడిఎఫ్ కాబట్టి కింద లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే, ఓకేనా? ఏఐసిటి నుంచి మనకి వచ్చింది కదా రివైజ్డ్ అకాడమిక్ క్యాలెండర్, ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఫైనల్గా ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో, సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ బ్రదర్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ ప్రిపేర్ అవుతుంటే కనుక వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనమాట. అన్అకాడమీ వాళ్ళు అయితే ఫ్రీ క్లాసెస్ అయితే ఆన్లైన్లో రన్ చేస్తున్నారు, ఎంసెట్కి రన్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ అప్కమింగ్ ఫ్రీ క్లాసెస్ ఎంసెట్ ఎయిత్ డిసెంబర్ అంటే ఈరోజు అనమాట. సో ఈరోజు మనకి 3 టాపిక్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి స్ట్రైట్ లైన్స్, న్యూక్లియై, తర్వాత 7A గ్రూప్ ఎలిమెంట్స్ ఎంసీక్యూస్, దానిపైన అనమాట. సో ఆఫ్టర్నూన్, ఈరోజు ఆఫ్టర్నూన్ మనకి 1కి వచ్చేసి స్ట్రైట్ లైన్స్ పైన కాన్సెప్ట్ జరిగింది. ఈరోజు ఈవినింగ్ 7కి వచ్చేసి మనకి న్యూక్లియై కాన్సెప్ట్ పైన క్లాస్ ఉంటుంది. 7:45కి వచ్చేసి 7A గ్రూప్ ఎలిమెంట్స్, దానిపైన ఎంసీక్యూస్ అనమాట. ఆ టాపిక్ పైన మనకి ఈవినింగ్ 7:45 పైన క్లాస్ అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఈ త్రీ టీచర్స్ అనేది ఈ 3 టాపిక్స్ చెప్తారనమాట. స్ట్రైట్ లైన్స్ అనేది యాస్మి మేడం చెప్తారు, తర్వాత న్యూక్లియై అనేది వేముల వాసుదాసు చెప్తారు, 7A గ్రూప్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్, దానిపైన ఎంసీక్యూస్ వచ్చేసి శ్రీనివాస రామానుజన్ గారు చెప్తారు. సో వీళ్ళ షెడ్యూల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఓకే, మ్యాథ్స్ కాబట్టి. సో మ్యాథ్స్ ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయింది కాబట్టి ఆ క్లాస్ అయితే అయిపోయింది అనమాట, లైవ్ క్లాస్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు వాచ్ నౌ అని కొట్టేసి మీరు అయితే చూడొచ్చు అనమాట, ఓకే. తర్వాత న్యూక్లియై క్లాస్ వచ్చేసి మనకి ఇంకా 2 hours 58 minutes టైం అయితే ఉంది. సో మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే కనుక జస్ట్ నోటిఫై అని టైప్ చేసేసి నోటిఫైని క్లిక్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ క్లాస్ అనమాట 7A గ్రూప్ ఎలిమెంట్స్, దానిపైన ఎంసీక్యూస్ అనమాట. ఇంకా 3 hours 43 minutes టైం మనకి. సో దీనికి కూడా అంతే, జస్ట్ నోటిఫై అయిన టైంకి వచ్చేసి మీరైతే సైన్ ఇన్ అయిపోతే కనుక మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో సపోజ్ ఎక్కడైనా సరే మీకు అన్లాక్ కోడ్ ఏమైనా అడిగింది అనుకోండి, అన్లాక్ అనే కోడ్ ఏమైనా మీకు అడిగితే కనుక మీరేం చేస్తారంటే తెలుగు ప్రపంచం అని టైప్ చేసి, మన ఛానల్ పేరు తెలుగు ప్రపంచం అని టైప్ చేసి 2020 అని కొట్టండి, తెలుగు ప్రపంచం 2020 అని టైప్ చేస్తే అన్లాక్ అయిపోతుంది, మీరు వీడియో చూసుకోవచ్చు అనమాట. లేదు ఒకవేళ మీరు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక తీసుకోండి, కాకపోతే ఇక్కడ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి మీకు మన ఛానల్ పేరు తెలుగు ప్రపంచం 2020 అనే రెఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.